హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిర్థిపాటి. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. కరోనా వైరస్, లాక్డౌన్ అనే పదాలు ప్రపంచంలో అందరికీ సుపరిచితమైపోయాయి. అక్షరాస్యత లేని వాళ్ళు, పల్లెటూరు వాసులు కూడా ఆ పదాలను చాలా సులువుగా అవి వాడేంత పాపులర్ అయిపోయాయి. అయితే ఈ మే నెల 28 వరకు లాక్డౌన్ గడువు సమయం ఉంది. అయితే దీనికి కొనసాగింపు ఉంటుందా, మొత్తం తీసేస్తారా అనే అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఎక్కడికక్కడ సడలింపులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. వైరస్ వ్యాప్తి చెందుతుంటే ఆ ప్రాంతాలను రెడ్ జోన్గా ప్రకటిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ప్రజల దైనందిన కార్యక్రమాలకు ఇబ్బందులు లేకుండా వ్యాపార వ్యవహారాలు యథావిధిగా చేసుకునేలా సడలింపులు ఇచ్చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం వైరస్ వ్యాప్తి రోజు కన్నా అధికంగా ఉంటుంది. అది దేశవ్యాప్తంగా కూడా కనిపిస్తోంది. ఇంతకుముందు లాక్డౌన్ కఠిన ఆంక్షల నేపథ్యంలో రోజుకి 3-4 వేల మధ్యలో కరోనా కేసులు ఉంటే, ప్రస్తుతం సడలింపుల తర్వాత అది రోజుకి 6 వేలకు పైనే చేరిపోయింది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ వ్యత్యాసం స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం వైరస్ ఉధృతి గ్రామాల్లోకి పాకిపోయింది. ఇన్నాళ్ళు ఏదైతే జరగకూడదని అంతా అనుకున్నారో అదే జరిగిపోయింది. అందువల్ల పల్లెటూళ్లలో దీనిని ఆపడానికి అధికార యంత్రాంగం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ప్రభుత్వం కఠిన చర్యలు కూడా తీసుకుంటోంది, రెడ్ జోన్లుగా కూడా ప్రకటిస్తుంది. కానీ ఇక్కడి నుంచి, ఆ రెడ్ జోన్ నుంచి ప్రజలు యథావిధిగా ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళిపోతున్నారనే ప్రచారం అయితే జరుగుతోంది, ఆరోపణలు అయితే తీవ్రంగా ఉన్నాయి. కానీ ఒకసారి ఈ రెండు ఉదాహరణలు ఒకసారి పరిశీలిస్తే, పెళ్లికి వెళ్లిన సన్నాయి మేళం అతని కారణంగా వైరస్ వ్యాప్తి చెందితే, మరో పెళ్లికి వెళ్లిన వీడియోగ్రాఫర్ కారణంగా అక్కడ వారికి అంటుకుంది. వీళ్ళంతా పల్లెటూళ్ళకి వెళ్ళిన వాళ్ళు. ఈ పరిస్థితుల్లో రిజల్ట్ ఇలా ఉండడం వల్ల లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తూనే కొనసాగిస్తారనే ప్రచారం అయితే సాగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్లో లాక్డౌన్ 5ను జూన్ నెలాఖరు వరకు కొనసాగిస్తూ అక్కడ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం విశేషం. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్గా మారింది. అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ఈ నిర్ణయం తీసుకోవడంతో రేపు 28 తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఇదే దారిలో నడిచే అవకాశాలను కొట్టిపారేయలేకపోతున్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వంలోని అంతర్గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలనే బహుశా ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో పాటించి ఉండవచ్చునని పలువురు పేర్కొంటున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని 12 జిల్లాల్లో ఈ లాక్డౌన్ అమలవుతుందని ప్రభుత్వం పేర్కొంది. అక్కడ రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం 210 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 63 కోలుకుంటే 5 మరణించారు. అంత తక్కువ శాతం ఉన్న రాష్ట్రంలోనే ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకుంటే, ఇంత ఎక్కువ జనాభా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో సడలింపులు పెంచుకుంటూ వెళ్లడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా వచ్చే నెల 30 వరకు లాక్డౌన్ ఉండే అవకాశాలు కొట్టిపారవేలాం కాబట్టి అందరూ దానికి మానసికంగా సిద్ధంగా ఉండాలని పలు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. థ్యాంక్ యూ.